మరి అయితే ప్రియదర్శి గారు యాక్చువల్గా మొత్తం టోటల్గా తెలంగాణ యాక్సెంట్ ఉంటుంది, మీది కూడా తెలంగాణ యాక్సెంట్ ఉంటుంది కదా. సో మరి ఆయన ఎంత కాదని కూడా మీ సీనియర్ కదా, సో మరి ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచి టిప్స్ ఏమైనా వచ్చాయి? అంటే కెమిస్ట్రీ అనేది ఏంటంటే మన ఒక్కళ్ళ దగ్గర నుంచి ఉంటే సరిపండదు, అది ఆపోజిట్ పర్సన్ నుంచి కూడా అది వస్తేనే పండుద్ది కదా. మరి సో మీరు వేసిన దానికి ఏదన్నా సడన్గా స్క్రిప్ట్లో లేని ఒకటి వేస్తే ఆయన కూడా కౌంటర్ పడితేనే దీనికి అందం వస్తుంది కదా. సో మరి ఎలా ఉండేది కెమిస్ట్రీ మీదీను అండ్ ప్రియదర్శిది? అంటే మేబీ మమ్మల్ని జనాలు ఇంత బాగా యాక్సెప్ట్ చేసినారు అంటే మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కాబట్టి అని అనుకుంటాను. ఆయన కూడా అన్నాన్ని పిలిచేవాళ్ళ? ఎట్లా? ప్రియదర్శిని కూడా అన్నాను? లేదంట, మై బేబీ. బేబీ సీజన్ 2లో మై బేబీ. సో అట్లేం లేదు, మంచి ఏదైనా సరే ఇన్ కేస్ మేము ఏదన్నా ఫ్లోలో ఏదన్నా డైలాగ్ చెప్పినా దానికి రిసీవ్ చేసుకునేది కానీ, అంటే గంట దగ్గర కూడా ఎట్లా అంటే ఆ మూమెంట్కి బట్టి ఫ్లోలో వేస్తుండే. ఫ్లోలో ఈ పంచ్ డైలాగ్ లేయడం కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఈ డైలాగ్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటాం కానీ, కోఆర్డినేటింగ్ మా ఇద్దరికి బాగానే వర్కౌట్ అవుతుండే. అంటే తను ఏదన్నా ఏదన్నా మాట్లాడినా ఏదన్నా చెప్పినా కూడా వెంటనే నేను మాట్లాడినా కూడా రిసీవ్ చేసుకునేది ఇద్దరు దగ్గర ఉంటుండే. ఆబ్వియస్లీ నేను ఏదైనా మాట్లాడినా ఎంజాయ్ చేసే గుణం ఉంటుండే తన దగ్గర, కాబట్టి మాకు ఇబ్బంది ఏమి అనిపించలేదు. మరి అంటే ప్రియదర్శి దర్శి మాకు తెలిసినంత వరకు మామూలు ప్రాంక్స్టర్ కదా, ఒక రకమైన ప్రాంక్స్టర్ నేను విన్నాం మేము. మరి సెట్స్ లో ఎప్పుడు ప్రాంక్స్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేదు? అట్లా ఏం చేయలేము మమ్మల్ని. అంటే సేవ్ ద టైగర్స్ మాన్యువల్ ఉంటుంది ఆయన కూడా, ఎందుకు వచ్చింది కూడా అంటే ఒక్కటి మాత్రం గమనించేది నేను, లొకేషన్ కి వచ్చి మేకప్ వేసుకున్నంత వరకు మాత్రమే నేను సుజాత తన ప్రియదర్శి గెటప్ వేసుకున్నాము అంటే లొకేషన్ మొత్తంలో కూడా హైమా అనే పిలుస్తుండే నన్ను, గంట అనే పిలుస్తుండే నేను. మా ఇద్దరిది అంటే మా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుండే మేము. మళ్ళీ గెటప్ తీసిన తర్వాతనే మళ్ళీ నార్మల్గా అట్లా కూర్చొని అడ్జస్ట్ చేసుకుంటుండే, కానీ క్యారెక్టర్లో ఉన్నంతసేపు కూడా డీవియేషన్ ఉండేది కదా. ఇల్లు మా ఇల్లు మా చెట్టు మా బర్ల కొట్టం మాది అన్నట్టుగానే ఉంటుండే. మరి మీ గంగవ్వ? మా గంగవ్వ నేను మంచి కోడలు మంచి అత్త కాబట్టి ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తుండే, కానీ లొకేషన్ మాత్రం అట్లా కాదు, గంటకే బాగా సపోర్ట్ చేస్తుంది. గంటకే బాగా సపోర్ట్ చేస్తుంది, ఆన్ స్క్రీన్ నాకు సపోర్ట్ చేస్తుండే, ఆఫ్ స్క్రీన్ గంటకి సపోర్ట్ చేస్తుంది. మరి సెకండ్ సీజన్ లో గంగవ్వని ఒక రేంజ్ లో ఆడుకుంటారా? లేదు, సెకండ్ సీజన్ లో కూడా నాకే సపోర్ట్ చేస్తుంది. సెకండ్ సీజన్ లో కూడా మీకే సపోర్ట్ చేస్తుంది, ఆఫ్ స్క్రీన్ అంటే ఇంకా బ్రేక్ టైమ్ లో అట్లా ఉన్నప్పుడు గంటకు బాగా సపోర్ట్ చేస్తుంది. గంటకు సపోర్ట్ చేస్తుంది ఎందుకన్నా అలాగా? ఎందుకంటే యాక్చువల్గా ఆఫ్ స్క్రీన్లో మీకే ఎక్కువ సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మీకు కనెక్షన్ ఉంది కాబట్టి. బిఫోర్ అక్కడ నుంచి కూడా మా ఇద్దరికి కొంచెం గిల్లిగజాలు అట్లాంటివి ఉంటుంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా క్యారీ చేస్తుంది వాటిని. మనవరాలు మనవరాలతో పరాశకాలు ఆడాలని అనుకుంటారు కదా వాళ్ళు, ఇంకా క్యారీ చేస్తుంది. గంగవ్వ ఎప్పుడు ఒకటే క్యారెక్టర్ ఉంటుంది, గంగవ్వ క్యారెక్టర్ లోనే ఉంటుంది, మర్చిపోతుంది అది. ఆమెని ఎలా ఆమెకి తగ్గట్టు మనం క్యారెక్టర్ రాసుకోవాలి, మన క్యారెక్టర్ లాగా రాదు.